ఎన్పిఎస్ సోదరులందరికీ జై భీమ్ లాల్ సలాం మిత్రులారా ఈ వీడియో చేయడానికి కారణం ఉంది బలమైన కారణం ఉంది ఎన్పిఎస్లో జాయిన్ అయ్యి అదే ఎన్పిఎస్లో రిటైర్డ్ అయితే అంటే 2004 తర్వాత జాయిన్ అయిన ప్రతి కార్మికుడు రిటైర్డ్ అయిన సందర్భంలో మన బ్రతుకులు ఏంటి తెలియజెప్పేటువంటి చిన్న విషయం కులంకషంగా వినండి అందరూ అబ్జర్వ్ చేయండి వేరే వాళ్ళకి షేర్ చేయండి మన తోటి కార్మికురాలు రిటైర్ అయిపోయింది ఎన్పిఎస్ లో జాయిన్ అయ్యింది 11 సంవత్సరాల 6 నెలలు ఆమె సర్వీస్ చేసింది ఆమె ఏం చెప్తుందో ఆమె మాటల్లోనే వినండి చెప్పమ్మా మీ పేరు నా పేరు గడ్డం బుజ్జి ఆ ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారు 11 సంవత్సరాల 6 నెలలు చేశారు ఇవాల మీరు పెన్షన్ ఎంత డ్రా చేస్తా ఉన్నారమ్మా 1400 వస్తుంది 3 లక్షలు అలా అట్టి పెట్టుకొని 1400 ఇస్తున్నారు 3 లక్షలు వాళ్ళ దగ్గర పెట్టుకొని మీకు 1400 ఇస్తున్నారు మీరు చేసిన సర్వీస్ మొత్తానికి వచ్చిన డబ్బులు ఎంతమ్మా 7 లక్షలే సార్ 7 లక్షలు వచ్చింది మీకు నెల నెల ఎంత కట్టింగ్ అయ్యిందో తెలుసా తెలుసు సార్ ఎన్పిఎస్ కింద ఆ తెలుసు సార్ మీరు రిటైర్ అయినప్పుడు మీ బేసిక్ ఎంతమ్మా 23000 సార్ 23000 బేసిక్ 23000 బేసిక్ లో రిటైర్ అయితే మీకు 1400 పెన్షన్ వస్తుంది ఇదే గాని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో ఉన్న కార్మికుడు రిటైర్ అయితే 11500 బేసిక్ రావాలి 11500 బేసిక్ నుండి డిఏ కలవాలి మీకు డిఏ కొడలేదుగా 1400 మాత్రం పెన్షన్ వస్తుంది మీకు తప్పకుండా మన జీవితాలందరి జీవితాలు బాగుపడేలాగా మిత్రులారా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఎంత ఉందనేది మీ కళ్ళకు కట్టినట్టు చూపించడానికి మాత్రమే ఈ వీడియో జరుగుతుంది 11 సంవత్సరాల 6 నెలలు సర్వీస్ చేసినటువంటి ఒక కార్మికురాలికి కేంద్రం ఇస్తున్నటువంటి బహుమతి ఇది కాబట్టి దయచేసి అందరూ మేల్కొనండి కళ్ళు తెరవండి మీకు ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్లో వచ్చే తాజా తదుపరి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపించే గంట మీద నొక్కి ఆల్ నోటిఫికేషన్లు పొందండి ధన్యవాదాలు